మై ఛానల్ కజ్జికాయలండి. ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చాయి చూడండి, క్రిస్పీగా సూపర్ టేస్ట్ అండి, చాలా అద్భుతంగా వచ్చాయండి. ఈ వీడియో చూసే ముందు కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోలు వస్తాయండి. ఇప్పుడు మనం ఈ కజ్జికాయలు ఎలా తయారు చేయాలి, దీనికి కావాల్సిన పదార్థాల గురించి తెలుసుకుందామండి. చూడండి ఎంత బాగా వచ్చాయి చూడండి, స్మూత్గా ఎంత బాగున్నాయి చూడండి, చాలా టేస్ట్ చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దారండి. సంక్రాంతికి జంతికలు చేసామండి, జంతికలు ఇంకా కజ్జికాయలు చేసామండి. జంతికి వీడియో ఆల్రెడీ పెట్టేయండి ఒకసారి, ఈరోజు కజ్జికాయలు వీడియో పెడతానండి. జంతికలు చాలా గుల్లగా చాలా బాగా వచ్చాయండి టేస్ట్ చూడండి, ఎంత స్మూత్గా ఉన్నాయి చూడండి, టేస్ట్ చాలా బాగా వచ్చాయి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కజ్జికాయలు తయారు చేస్తున్నామండి. హాఫ్ కేజీ గోధుమపిండి తీసుకున్నానండి, ఇందులో కొద్దిగా చిటికెడు ఉప్పు వేసాను, ఒక స్పూన్ నెయ్యి వేయాలండి. నెయ్యి వేసి చపాతి పిండిలాగా కొద్దిగా కొద్ది కొద్ది నీళ్ళు వేసి కలుపుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలండి. ఇంత రెండు స్పూన్లు ఉప్మా రవ్వ వేసానండి, ఉప్మా రవ్వ వేస్తే బాగా స్మూత్గా వస్తాయండి కజ్జికాయలు. మైదా కంటే గోధుమపిండి ఆరోగ్యం మంచి కదండి, అందుకే మైదా బదులు నేను గోధుమపిండి తీసుకున్నాను. చపాతి పిండిలాగా బాగా స్మూత్ కలుపుకున్నాం కదా చూడండి, ఎంత బాగా వచ్చింది, అంత స్మూత్గా వచ్చింది చూడండి. దీనికి వచ్చేపు ఒక హాఫ్ అన్ అవర్ అలాగా మూత పెట్టేలా వదిలేయాలండి. కజ్జికాయ లోపల మనం పూర్ణం పెడతాం కదండి, దానికి ముందు స్టవ్ వెలిగించే బాణలు పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసానండి. అందులో కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు అండి రెండు బాగా వేపాలండి. కొద్ది గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా వేపాలండి. ఈ బాదం పప్పు మా చెట్ల పప్పు అండి, కింద గ్రౌండ్లో రెండు బాదం మొక్కలు ఉన్నాయి కదండి, బాదం చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల పప్పు అండి. ఇలా వేపుకోవాలండి. ఈ శనగలు బెల్లం ఎండు కొబ్బరి జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలండి. స్టఫింగ్ పౌడర్ రెడీ అయిపోయిందండి చూడండి, ఎంత బాగా వచ్చింది చూడండి. ఇందులో మనం ఎండు కొబ్బరి జీడిపప్పు బాదం పప్పు శనగలు అన్నీ మిక్సీలో వేసాం కదండి, బాగా ఇలాగ సాఫ్ట్ కాకుండా కొద్దిగా గరికేసుకోవాలండి పౌడరు.
ఈ పౌడర్లో కొంచెం 2 స్పూన్లు నెయ్యి కలిపానండి. నెయ్యి వేయడం వల్ల ఏమవుతుందంటే మనం తిన్నప్పుడు పొరపోకుండా ఉంటుందండి. పంచదార బదులు బెల్లం వేసానండి. ఎంత బాగా వచ్చింది చూడండి. పంచదార కంటే బెల్లం మంచిది కదండి ఆరోగ్యానికి, అందుకే బెల్లం వేశారు. చపాతి పిండిలో కలుపుకోవాలండి. ఇది చూడండి, ఇలా పొడవు చేసుకొని ఇలా చేస్తుంటే కజ్జికాయలు పొరల పొరలుగా వస్తాయండి. ఇలా చేసుకోవాలి ముందే. ఇలా చేస్తే పొరల పొరలుగా బాగా వస్తాయండి. ఇలా చేసుకోవాలి. ఇలా చపాతి పలుచగా చేసుకోవాలండి. దీని చుట్టూ నూనె రాయలు రాయలు రాసి స్టఫింగ్ 2 స్పూన్లు వేసారండి. ఎంత బాగా వచ్చింది చూడండి. కజ్జికాయ బాగా వచ్చింది కదండి. ఇలా తయారు చేసుకోవాలండి. ఇలా చేసుకోవాలండి. అన్నీ చేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలండి, డీప్ ఫ్రై చేయాలండి బాగా. లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి, డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఎంత బాగున్నాయి చూడండి. హైలో పెడితే బాగా బ్లాక్ అయిపోతాయండి. ఇందులో మనం జీడిపప్పు, బాదం పప్పు, ఎండు కొబ్బరి అన్ని వేసాం కదండి. ఆరోగ్యం చాలా మంచిదండి, బెల్లం కూడా మంచిదండి. పిల్లలు బాగా ఇష్టం కదా తింటారండి. సంక్రాంతి స్పెషల్ అండి. ఎక్కడ విడుపులు అంత బాగా వచ్చాయి చూడండి. ఈ నూర్లన్నీ బాగా తగ్గాక తీసేయాలండి. ఇంతేండి, ఇలాగే ఫ్రై చేసుకోండి. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఎంత బాగా వచ్చాయి చూడండి, కలర్ఫుల్గా.
టేస్ట్ చాలా బాగుంటాయండి. కజ్జికాయలు చాలా బాగా వచ్చాయి కదండి, చూడండి ఎంత స్మూత్, ఎంత బాగున్నాయి చూడండి, చాలా బాగా వచ్చాయండి క్రిస్పీగా సార్. చూడండి టేస్ట్ చాలా బాగున్నాయండి, బాగా వచ్చాయండి, సూపర్ టేస్ట్ అండి, ఎంత బాగున్నాయి చూడండి కజ్జికాయలు. ఆరోగ్యానికి మంచిదండి, ఇందులో జీడిపప్పు, బాదం పప్పు, ఎండు కొబ్బరి అన్నీ వేసాం కదండి, బెల్లం వేసాం కదా, చాలా బాగుంటాయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇవి. సంక్రాంతి స్పెషల్ అండి, వీడియో నచ్చిందండి అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలండి, థ్యాంక్ యూ, చాలా బాగా వచ్చాయండి.